హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కర్నూల్ వంటలు. నేను మీ సుహాసిని. ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు మామిడికాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు, ఇంకా రుచికి సరిపడా కారము, నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. చూడండి, ఇలా మెత్తగా కాకుండా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవనివ్వాలండి. ఇలా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఒక 2 నుంచి 3 ఎల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ చట్నీలో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, అన్నంలో పప్పులో తింటే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక వారం పాటు ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.